నమస్కారం, ఎన్పిటిఎల్ స్వాగతం. ఈరోజు మనం ఎన్పిటిఎల్లో మనం రిజిస్టర్ చేసుకున్న కోర్సెస్ని ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం. సో మొదటగా మనం NPTEL.ac.in అనే వెబ్సైట్ మనం వెళ్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే వెబ్సైట్లో మనం ఉన్నాం. సో వన్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మార్చ్ 2020 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్, ఏప్రిల్ 2020 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. సో మీరు ఏ కోర్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్సెస్ ఎప్పుడు ఎండ్ అవుతుందో, ఒకవేళ అది మార్చ్లో అయినట్లయితే మీరు మార్చ్ 2020 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఒకవేళ అది ఏప్రిల్లో ఎండ్ అయినట్లయితే ఏప్రిల్ 2020 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు మొదటిగా ఈ ఫామ్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది, జనవరి ఏప్రిల్ 2020 రిజిస్ట్రేషన్ ఫామ్ ఈజ్ ఓపెన్ అని. కింద లాగిన్ హియర్ అనే ఒక బటన్ ఉంటుంది. సో ఈ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏ రిజిస్టర్డ్ అకౌంట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ ద్వారా ట్రై చేస్తాను. సో వన్స్ మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ లాగిన్ అయినాను కాబట్టి ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. కానీ మీరు ఒకవేళ మీ యొక్క సిస్టమ్ నుంచి మీరు లాగిన్ అయినట్లయితే మీ యొక్క ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సో వన్స్ మీరు ఆ డీటెయిల్స్ అనేది ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో డైరెక్ట్గా ఈ ఫామ్లోకి మీరు వెళ్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఫర్ జనవరి ఏప్రిల్ 2020 ఎగ్జామ్స్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క ప్రాథమిక వివరాలు మీరు తెలియజేస్తారు. సో ఇక్కడ మీరు ఫిల్ చేసినటువంటి ఏ వివరాలైనా సరే మీరు ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసి ఫిల్ చేయండి. ఎందుకంటే ఒకసారి ఈ వివరాలు మీరు ఫిల్ చేసి సేవ్ చేసినట్లయితే మళ్ళీ ఈ వివరాలు మార్చబడవు. సో మీ పూర్తి పేరు ఎలా అయితే మీకు సర్టిఫికేట్లో ఉందో అదే విధంగా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ ఐడి కార్డులో ఉన్న విధంగా ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్కి వస్తారో మీ యొక్క హాల్ టికెట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఐడితో క్రాస్ వెరిఫై చేసి ఆ తర్వాతే మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్కి అనుమతిస్తారు. సో దయచేసి ఒకసారి మీరు ఫిల్ చేస్తున్నటువంటి ఈ వివరాలు దయచేసి ఒకసారి పూర్తిగా వెరిఫై చేసి ఫిల్ చేయండి. సో అప్లికేషన్ ఫుల్ నేమ్, ఇక్కడ మీ యొక్క పూర్తి పేరు ఎలా అయితే మీకు సర్టిఫికేట్లో ఉందో అదేవిధంగా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఫిల్ చేస్తారు. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ చూసినట్లయితే ఈమెయిల్ అడ్రస్ మీరు ఏదైతే ఎన్పిటిఎల్ కోర్సెస్కి రిజిస్టర్ చేసుకున్నారో అదే ఈమెయిల్ అడ్రస్ నుంచే లాగిన్ అవుతారు. సో అదే ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఆటోమేటిక్గా పాప్అప్ అవుతుంది. జెండర్ ఫిల్ చేసి మీ యొక్క ఫోన్ నంబర్ ఫిల్ చేస్తారు. అదే ఫోన్ నంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ నోట్ చూసినట్లయితే ఆర్ యూ ఫిజికలీ ఛాలెంజ్, అంటే మీకు ఏ విధమైనటువంటి వైకల్యం ఉన్నట్లయితే ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎస్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టైప్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజ్, అంటే మీకున్నటువంటి వైకల్యం ఏదైతే ఉందో అది దానికి సంబంధించినటువంటి ఆప్షన్ ఇక్కడ ఏది మీకు వర్తిస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు విజువలీ ఇంపేర్డ్ విత్ స్క్రైబ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీతో పాటు మీ ఎగ్జామినేషన్ హాల్కి స్క్రైబ్ని కూడా అనుమతిస్తాం. స్క్రైబ్ అనే వ్యక్తి మీకు క్వశ్చన్స్ చదవడంతో పాటు ఆన్సర్స్ మార్క్ చేయడంలో మీకు సహాయపడతారు. సో ఒకవేళ మీరు స్క్రైబ్ యొక్క సహాయం కోరినట్లయితే ఇక్కడ ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో స్క్రైబ్ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో స్క్రైబ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ అప్డేట్ చేయాలి. సో వారి యొక్క పూర్తి పేరు, వారి యొక్క డెసిగ్నేషన్, అంటే వారు స్టూడెంట్గా ఉన్నారా, వారు ఏం చేస్తున్నారు అనే ఆప్షన్ని ఇక్కడ ఉన్న లిస్ట్లో ఉన్న విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్క్రైబ్తో మీకున్నటువంటి సంబంధం, ఆ తర్వాత స్క్రైబ్ యొక్క ఐడి కార్డ్, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో నెక్స్ట్ ఆప్షన్లో మీకు దాని యొక్క ఆ ఐడి యొక్క నంబర్ ఇక్కడ తెలియపరచవలసి వస్తుంది. సో ఇక్కడ కానీ చూసినట్టయితే నెక్స్ట్ ఆప్షన్ మీకు, ఒకవేళ మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే మీరు అప్పుడు ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేయవలసి వస్తుంది.
లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రము ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వన్స్ ఇది మీరు అప్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో దీని మీద చెక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పూర్తి వివరాలు ఇక్కడ అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు మనం కాలేజ్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనే విషయం చూద్దాం. సో ఫస్ట్గా మీరు కరెంట్ రోల్ అనేది సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు స్టూడెంట్లు అయితే స్టూడెంట్గా ఫామ్ని ఎలా ఫిల్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే ఫస్ట్ మీరు కంట్రీ సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఏ సిటీ అనేది సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ మీ కాలేజ్ లోకల్ చాప్టర్లో రిజిస్టర్ అయిన ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నేమ్ ఆఫ్ కాలేజ్లో ఉన్నటువంటి డ్రాప్ డౌన్ లిస్ట్లో మీ కాలేజ్ పేరు ఇక్కడ ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లోకల్ చాప్టర్లో మీ కాలేజ్ రిజిస్టర్ కానట్లయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ మీ కాలేజ్ పేరు టైప్ చేసుకోవచ్చు. తర్వాత డిగ్రీ, మీరు ఏ డిగ్రీ ఉన్నటువంటి లిస్ట్లో ఏ డిగ్రీ చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏ డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ స్టడీ, ఏ ఇయర్లో ఉన్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ హౌ డిడ్ యూ నో అబౌట్ దీస్ కోర్సెస్. సో ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్లో ఎవరి ద్వారా మీరు ఈ ఎన్పిటిఎల్ కోర్సెస్ గురించి తెలుసుకున్నారో ఆ ఆప్షన్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ చేయడానికి మీకు కలిగిన స్ఫూర్తి, ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్లో ఏది మీకు తగినదో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్స్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ కోసం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ అనే ఆప్షన్ని లేకపోతే నో అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎగ్జామ్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ కోసం తీసుకున్నట్లయితే సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్ మీ స్కోర్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ కాలేజ్తో షేర్ చేయడానికి ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేని పక్షాన మీరు నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నో ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మీ యొక్క స్కోర్స్ మీ యొక్క సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్పాక్తో ఈ స్కోర్స్ షేర్ చేయబడవు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి కింద ఉన్నటువంటి ఇంకో లాస్ట్ క్వశ్చన్, కెన్ వి షేర్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయర్స్. ఎన్పిటిఎల్తో అనుబంధమైనటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయో వారికి మీ యొక్క ఇన్ఫర్మేషన్ రిక్రూట్మెంట్ కోసమైనా కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా వివరాల కోసమైనా కావచ్చు షేర్ చేయడం మీకు ఇష్టమైతే ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాము. ఒకవేళ మీరు ఫ్యాకల్టీ అయినట్లయితే మీరు స్టూడెంట్గా ఎలా మనం ఫిల్ చేసామో అదేవిధంగా మీరు ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎంప్లాయిడ్ అయినట్లయితే ఇక్కడ మీ యొక్క ఆర్గనైజేషన్, ఒకవేళ మీ యొక్క ఆర్గనైజేషన్ మీ సంస్థ ఎన్పిటిఎల్తో అనుబంధమైనటువంటిది అయి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ డౌన్లో మీ యొక్క సంస్థ పేరు ఆల్రెడీ ఉంటుంది. సో అక్కడ నుంచే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు. సో మీ యొక్క డెసిగ్నేషన్ మీ యొక్క రోల్ ఏదైతే ఉందో కంపెనీలో అది ఇక్కడ టైప్ చేయొచ్చు. తర్వాత ఏ కంట్రీలో ఈ సంస్థ ఉంది అనేది ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేస్తారు. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేస్తారు, తర్వాత స్టేట్, తర్వాత ఏ సిటీ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అదర్ డీటెయిల్స్ మనం ఇంతగా చెప్పుకున్నట్లు సేమ్ అలాగే ఫిల్ చేసి నెక్స్ట్ బటన్ని. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క డోర్ నంబర్, మీ యొక్క కంప్లీట్ హౌస్ అడ్రస్, ఏ విలేజ్ ఆర్ టౌన్ ఆ ఏరియా, కంట్రీ ఏ స్టేట్లో అయితే మీరు ఉన్నారో ఆ స్టేట్, ఏ సిటీలో ఉన్నారో ఆ సిటీ అండ్ పిన్ కోడ్. ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పుడైతే మీరు ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సర్టిఫికేట్ అడ్రస్ ఏదైతే ఉందో మేము మిమ్మల్ని సంప్రదించవలసి వస్తే ఈ కమ్యూనికేషన్ అడ్రస్ ద్వారానే మిమ్మల్ని మేము సంప్రదిస్తాం. సో దయచేసి మీరు ఈ అడ్రస్ ఎప్పుడైతే మీరు ఫిల్ చేస్తారో కరెక్ట్గా ఎక్కడైతే మీకు ఈ అడ్రస్ ఏదైతే ఉందో మీరు కరెక్ట్గా ఫిల్ చేయండి. ఆ తర్వాత మీరు ఫిల్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో ఫోటో అండ్ సిగ్నేచర్లో మీకు రెండు విషయాలు మీరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఒకటి, మీరు అప్లోడ్ చేసే మీ యొక్క ఫోటోగ్రాఫ్ మీ ముఖం అనేది 50% కంటే ఎక్కువ కవర్ అయి ఉండాలి ఫోటోలో, అదొకటి. నెంబర్ రెండు, మీ యొక్క ఫైల్ సైజ్ 150 KB మించి ఉండకూడదు, 50 KB అంటే 50 KB కంటే తక్కువ ఉండకూడదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూస్ ఫైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ ఫస్ట్ మీ ఫోటోగ్రాఫ్, ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ ఏ ఆప్షన్ అయితే ఉందో ఈ ఆప్షన్ ద్వారా మీ యొక్క సిగ్నేచర్ ఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ చూసినట్లయితే సిగ్నేచర్ ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ సైజ్ ఇక్కడ 56 ఉంది, 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటోలో గ్రీన్ చెక్ కనిపిస్తుంది, అదేవిధంగా మీకు సిగ్నేచర్లో కూడా ఇక్కడ గ్రీన్ చెక్ కనిపిస్తుంది, అంటే ఇది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినట్టు. సో వన్స్ ఇది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినాక మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు యాడ్ కోడ్స్ అనే ఆప్షన్కి వస్తాము. సో యాడ్ కోడ్స్ ఆప్షన్కి వచ్చినట్లయితే ఇక్కడ కానీ మీరు మనం చూసినట్లయితే మనం ఎంచుకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఫస్ట్ ఒక సబ్జెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఎప్పుడైతే మనం ఒక సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఎగ్జామ్ ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి డేట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో 25th ఈ రోజున ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయబడడం జరుగుతుంది. సో ఇది మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఎగ్జామ్ సెషన్, ఒకవేళ మార్నింగ్ సెషన్ అయితే మార్నింగ్, ఒక ఈవినింగ్ కావాలనుకుంటే ఈవినింగ్ సెషన్, ఈ రెండింటిలో ఒక చాయిస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మార్నింగ్ సెషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈవినింగ్ స్లాట్ అనేది ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న బాక్స్ చెక్ బాక్స్ ఏదైతే ఉందో అది నేను సెలెక్ట్. యాడ్ కోర్సులోకి వెళ్ళినట్టయితే కోర్స్ డీటెయిల్స్ మీకు లిస్ట్ ఏదైతే మీరు కోర్స్ అప్లై చేశారో ఆ అన్ని లిస్ట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏ కోర్స్ అయితే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్, మనం జర్మన్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 26th రోజున జర్మన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ డేట్ నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తానో ఇక్కడ మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ రెండు సెషన్స్ మనకు ఉంటాయి. సో ఈ సెషన్లో మీకు కన్వీనియంట్గా ఏది ఉందో ఆ సెషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చెక్ బాక్స్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు కొంచెం స్క్రాల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ స్టేట్, మీకు ప్రతి ఎగ్జామ్కి కూడా మీకు మూడు చాయిస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఫస్ట్ సిటీలో ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ ఏ విధమైనటువంటి స్లాట్స్ లేకపోతే మీకు సెకండ్ చాయిస్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ మీకు స్లాట్ అనేది అరేంజ్ చేయబడడం జరుగుతుంది. ఒకవేళ సెకండ్ సిటీలో కూడా స్లాట్స్ అనేది లేకపోవడం అనేది ఉంటే మీకు థర్డ్ చాయిస్ ఏదైతే మీరు చేసుకుంటారో ఆ థర్డ్ చాయిస్లో ఉన్నటువంటి స్లాట్ మీకు అరేంజ్ చేయబడడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ స్లాట్ ఒక సిటీ సెలెక్ట్ చేసుకున్నాను, అదేవిధంగా సెకండ్ స్లాట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సో థర్డ్ స్లాట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ థర్డ్ స్లాట్ ఎప్పుడంటే మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఒకటవది రెండవ చాయిస్ లేనట్లయితే అప్పుడు మీకు థర్డ్ చాయిస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి సో ఈ ఒక్క కోర్సు నేను సెలెక్ట్ చేసుకున్నందుకు ఈ కోర్స్కి నేను కట్టవలసినటువంటి ఫీజ్ 1000 రూపీస్ అండ్ 1000 రూపాయలు. సో ఇక్కడ యాడ్ కోర్స్ అని నేను క్లిక్ చేసినట్లయితే కోర్స్ ఈ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు ద కార్ట్, ఈ ఆప్షన్ ఆర్ ఈ మెసేజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మీరు ఏదైనా వేరే కోర్సెస్ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో అవి కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఎగ్జామ్ డేట్ మీరు సెలెక్ట్ చేసుకొని సెషన్ మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్ మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా చెక్ చేసుకొని ఉన్నటువంటి 3 స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసే ఉంటారు. సో ఇది కూడా మీరు ఇక్కడ యాడ్ కోర్సెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ కోర్స్ కూడా కార్ట్లో యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా చూసినట్లయితే మీకు ఉన్నటువంటి 4 కోర్సులకి 2 డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. ఆ 2 డిఫరెంట్ డేట్స్లో మార్నింగ్ సెషన్ ఒకవేళ ఒక సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే రెండవ సబ్జెక్ట్ అదే డేట్లో ఉన్నట్లయితే అది మీరు ఈవినింగ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రోజున ఉన్నటువంటి 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్నింగ్ అయితే సెకండ్ ఈవినింగ్ ఆర్ ఫస్ట్ది ఈవినింగ్ అయితే సెకండ్ది మార్నింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకేసారి మీరు మ్యాక్సిమం 4 ఎగ్జామ్స్కి మీరు అపియర్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రివ్యూ కార్ట్ మీద మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఏ కోర్సెస్ అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ 3 వివరాలు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఏవైనా కోర్సెస్ మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ మోర్ కోర్సెస్ మీద క్లిక్ చేసి మీరు కోర్సెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్సే మీరు రాయాలి అనుకుంటే ప్రివ్యూ అండ్ చెక్అవుట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పటివరకు మీరు ఫామ్లో ఫిల్ చేసినటువంటి ప్రతి డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్, కాలేజ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్, మెయిలింగ్ అడ్రస్ డీటెయిల్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ ఏదైతే అప్లోడ్ చేశారో, ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్,
అంటే కోర్సెస్ గురించి ఆ మోటివేషన్ గురించి ఏదైతే మీరు చెప్పారో ఆ స్టేట్మెంట్, మీరు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఒకసారి ఇవన్నీ డబుల్ చెక్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అంతా కూడాను మీరు ఒకసారి చదవండి. చదివినాక మీకు దీనికి మీరు అంగీకరించినట్లుగా ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అంగీకరించినట్టు మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఫిల్ చేసి ఈ వివరాలు కూడా ఒకసారి డబుల్ చెక్ చేసుకొని ఆ తర్వాత పే నౌ వెళ్ళినట్లయితే మీరు పేమెంట్ పేజ్లోకి వెళ్తారు. సో పేమెంట్ పేజ్ చూసినట్లయితే ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఏటీఎం పిన్ ద్వారా కానీ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసినట్లయితే మీ యొక్క కార్డ్ నంబర్, మీ యొక్క కార్డ్ యొక్క ఎక్స్పిరేషన్ డేట్ అంటే పరిమిత నెల, పరిమిత సంవత్సరం ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత కార్డ్ వెనుక ఉన్నటువంటి మీ సెక్యూరిటీ కోడ్ నెంబర్ అంటే సివివి నెంబర్ ఎంటర్ చేయవలసి వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క పేరు కార్డులో ఉన్న విధంగా మీ యొక్క పేరు యథావిధిగా మీరు ఎంటర్ చేయవలసి వస్తుంది. ఆ తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి, వాళ్ళ యొక్క ప్రాసెస్ బట్టి వారు మీకు ఓటీపీ అనేది పంపించబడడం జరుగుతుంది. సో వన్స్ మీరు ఆ ఓటీపీని మీరు కన్ఫర్మ్ చేసినట్లయితే, పేమెంట్ సక్సెస్ అయినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన వెంటనే మీకు ఈమెయిల్ ద్వారా కూడా మీకు మేము తెలియపరుస్తాం. సో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ గురించి ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే మాకు తప్పకుండా రాయండి. ఈమెయిల్ ద్వారా కానీ మాకు ఫోన్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఈమెయిల్ అడ్రస్ support@nptel.iitm.ac.in. Thank you. Dhanyavadalu.